కీర్తి శిష్యులు నాటక రచన శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ రేడియో అనుసరణ నిర్వహణ శ్రీతులు నందూరు సుబ్బారావు శ్రీ రామ్మోహన్ రావు ఇందు పాల్గొన్నవారు మురారి శ్రీ కె వెంకటేశ్వరరావు వాణీనాథం శ్రీ రామ్మోహన్ జమీందారు శ్రీ వేమవరపు శ్రీధరరావు జనతారావు శ్రీ ఎల్ శ్రీరామ్మూర్తి గంపశంకరయ్య శ్రీ సుబ్బారావు చెఠగోపం శ్రీ గాడేపల్లి రామయ్య భైరవమూర్తి శ్రీ మాగంటి సీతారామ శాస్త్రి డాక్టర్ గంగాజలం శ్రీ ఎం వాసుదేవమూర్తి హనుమంతరావు శ్రీ ఏబి ఆనంద్ పరంధామయ్య శ్రీ విఎస్ నారాయణమూర్తి జానకి శ్రీమతి ఎం నాగరత్నమ్మ కీర్తి శిష్యులు నాటక ఇది తిరుగు జానకి అబ్బా ఇదేంటండి ఈ పూలదండ నా మీద వేసేస్తారు ఉండండి అయ్యో మెడ విరిగిపోతుంది ఈ రోజున నాకు జరిగిన గౌరవంలో నీ భాగం ఇది ఏమండి సన్మానం ఎలా జరిగిందండి అపూర్వంగా జరిగింది జానకి జనబాహుళ్యంతో కిక్కిరిసిపోయిన మన పురపాలక సంఘ భవనంలో వేదికపై నన్ను కూర్చోబెట్టి చైర్మన్ గారు నా పక్కనే నిలబడి నాకు నమస్కరించి ఏమన్నారో తెలుసా యావత్ ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించే నవ్య కవిత్వాన్ని మధురాతి మధురంగా చిలికించే ఈ కవిరాజు వాణీనాథం గారు మన సంస్కృతి సంపదకి ఒక వెలలేని మణిపూస మనకు అత్యంత గర్వకారణమైన ఇట్టి యువకవి మన పట్టణానికే చెందడం కేవలం మన అదృష్టం ఈ మహనీయునికి చంద్రునికో నూనుపోగు అన్నట్లు మన పట్టణం తరఫున ఈ ఖద్దరు శాలువ ఈ సన్మాన పత్రము సమర్పించుకుంటున్నాను అని నాకు నమస్కరించగాని దిక్కులు మారుమోగేలాగా సభలోని ప్రజావాహిని చేసిన హర్షోత్సాహాలు జానకి నన్ను తరింపజేశాయంటండి మీ గ్రంథం ఎప్పుడొచ్చువేయిస్తారు అని ఎంత ఆత్రంగా అడిగారనుకున్నావు అందరూ త్వరగా అచ్చువేయించామని కొంతమంది ప్రాధేయపడ్డారు కూడాను ఆ శఠగోపం గారు అచ్చువేస్తా ఉన్నారుగా ఎందుకు వేయరు తప్పకుండా వేస్తారు వారు వచ్చారు సభకి శఠగోపం గారికి నేనంటే ఎంత గౌరవం అనుకున్నావు జానకి 5 సంవత్సరాల అకుంఠిత కృషి ఫలితం ఈ స్వకల్పిత కావ్యం దీన్ని సరస శిఖామణులైన నా ప్రజల పాదాలకు అంకితం చేస్తాను చూడు అన్నయ్య ఇంకా రాలేదా రాలేదండి ఎలా మరి ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో నాకు బాగా ఆకలిస్తోంది మరి పైగా పనుంది కూడాను నాకు వడ్డించే మరి అదేంటి జానకి ఆ మాత్రం దానికి అంత బాధపడతావు ఎందుకు ఒంట్లో బాగుండకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు అది కాదండి బియ్యం నిండుకున్నాయి బియ్యం నిండుకున్నాయా అదేంటి మధ్యాహ్నం 5 రూపాయలు ఇచ్చి వెళ్ళాగా ఓహో అవి నీ మందులకే సరిపోయాయా లేదండి మందు కొనలేదు మరి మరేం చేసావు మీరిచ్చిన డబ్బు ఆ బల్ల మీద పెట్టి డాక్టర్ అమ్మ రాసిచ్చిన కాగితం కోసం లోపలికి వెళ్ళాను ఇంతలో మీ అన్నయ్య ఆ గదిలోంచి వచ్చి నోటు తీసుకుని వీధిలోకి వెళ్ళిపోయారు అన్నయ్య అయితే అన్నయ్య మళ్ళీ త్రాగుడు ప్రారంభించాడన్నమాట పైగా దొంగతనం కూడా పోయిన సొమ్ము మన డబ్బు కదలండి మీరు ఆకే బాధపడకండి డబ్బు కోసం కాదు జానకి అన్నయ్య మనకి ఇంకా దక్కడు అదేమిటండి అవేం పాటలండి అవును జానకి నీకు తెలియదు అన్నయ్య ఇవాళ ప్రొద్దున దగ్గుతూ ఇంత నిద్ర కక్కుకున్నాడు నిద్రే అవును ఎటువంటి అన్నయ్య ఎలా అయిపోయాడు ఎంఏ చదివాడు పండితుల చేత కూడా బలి అనిపించుకున్న ప్రజ్ఞాశాలి దేశంలో ఎక్కడ నాటక పరిషత్తు జరిగినా
అన్నయ్యే ఉత్తమ నటుడు. చివరికి మద్రాస్ సభలో నటరాజు బిరుదు కూడా అందుకున్నాడు. అటువంటి అన్నయ్య నీచమైన త్రాగుడికి బానిసై నెత్తురు కక్కుకుని అధమమైన చావు చేస్తాడంటే నేను భరించలేకుండా ఉన్నాను. అలా ఎప్పటికీ జరగదండి. ఇప్పుడు శఠగోపం గారు వస్తారుగా, మీ గ్రంథానికి వారిచ్చిన డబ్బుతో ముందు బావగారిని ఏ పెద్ద ఆసుపత్రికైనా పంపించి మంచి వైద్యం చేస్తే తప్పకుండా నయమవుతుంది. మీరింకేమీ ఆలోచించకండి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నమ్మి ప్రయత్నించడం మన కర్తవ్యం. నమస్కారం అండి కవి గారు. ఏది గంప శంకరయ్య గారు, అలా దయచేయండి. మీ అన్నగారు ఏది మురారి గారు లోపల ఉన్నారా? అలా వీధిలోకి వెళ్ళారండి. అమ్మాయ్యా అయితే సరే. ఏమిటండి ఆయన మరీ అలా ఉంటాడేమిటండి? ఏమిటో అతగాడి చూస్తేనే నాగుతాడా? ఇంకా ఆయన పలకరిస్తే ఏది నా ప్రాణం సమూలంగా షికారు వెళ్ళిపోతుంది. చూడండి గంభశంకర్ గారు, అయ్యా మీకు ఇవ్వవలసిన 3 నెలల అద్దె రేపు ఉదయం అనా పైసలతో సహా ఇచ్చేస్తాను. చాలెద్దరు కవి గారు, 3 నెలల అద్దె ముష్టి 50 రూపాయలు, దానికోసం మిమ్మల్ని ఇబ్బంది పెడతానా? ఉన్నప్పుడే ఇవ్వండి. అసలు మీ అంత పరువు ప్రతిష్టలు గల మహాకవులు మా ఇంట్లో అద్దెకున్నారంటేనే మాకు గౌరవం కదండి. ఏది మీ అభిమానానికి కృతజ్ఞ. చూడండి కవి గారు, అయ్యా వాణినాథం గారు, అయ్యా మీ వరస నాకేమీ బాగాలేదండి. అదేమిటండి? మిమ్మల్ని అసలు ఇవాళ ఈ సన్మానానికి ఒప్పుకోమని ఎవరు చెప్పారండి? అదేమండి? ఏమిటండి మీ బోటి మహాకవులకి ఏది సన్మానం జరగవలసిన రీతి ఇదేనా? దాంట్లో అపసవ్యం ఏముంది? ఏముంది అంటున్నారా మెల్లిగా? బోలెడుంది. దేశానికి మణిపూసలాంటి మహాకవికి దేశంలోని పెద్ద పట్టణం తరఫున సభ చేసి ఓ సన్మాన పత్రము ఓ ఖద్దరు చాలవానా ఇవ్వటం ఏది పెళ్లిళ్లలో జేబురుమాళ్ళు పంచిపెట్టినట్టు? ఇలాంటి మనోవర్తి సన్మానాలు జరపడం మన పట్టణ ప్రతిష్టకు ఎంత కళంకం అండి. శంకరయ్య గారు, నేను ఒక్క మాట చెబుతాను వింటారా? చెప్పండి అయ్యా. అందించిన వస్తువుల వెలబట్టి కాదండి సన్మానంలోని విశిష్టత కొలవడం, ఆదరిస్తున్న హృదయాన్ని బట్టి. మీరంతా మరీ సత్యకాల మనిషి అయిపోతే ఎలాగండి కవి గారు? మీరలా ఊరుకోండి. ఏది ఖంగు ఖంగు అనే ఘన సన్మానం నేను చేస్తాను చూద్దరు గాని చైర్మన్ జనతారావు గారు గొల్లు అనేటట్టు. అంటే మీ ఇద్దరి మధ్య రగులుకుంటున్న ఆంతరంగిక ద్వేషాలని తీర్చుకునేందుకు నన్ను ఉపయోగించుకుంటారన్నమాట. దయచేసి నాకు ఆ సన్మానం. అదేం మాట అండి, మాకు మీ ఎడలగల భక్తి విశ్వాసాలు ప్రకటించుకుంటాం. చూడండి కవి గారు, 1116 పళ్ళెంలో పెట్టి మీకు అందిస్తాను అనండి. ఎందుకండి మీకు అంత శ్రమ? శ్రమేముందండి, ఒకరికొకరు ఏది సహాయం చేసుకోవటం అంటే కోఆపరేటివ్ సిస్టమ్. తమకు తెలీదా ఏమిటి అలా చూస్తున్నారు? నాకేం తెలియదండి. సరిపోయింది, మీకు అపూర్వమైన సన్మానం చేస్తున్నామని పేపర్లలోనూ గోడల మీద ఘోషెత్తించేస్తాను. కనపడ్డవాడిని అలా కురుపు సలిపినట్టు సలిపి డబ్బు వసూలు చేసేస్తాను. పోతే మీకు 1116 సమర్పించటం ఖాయం. కానీ ఇందులో కానీ ఏమిటి? మిగతా డబ్బు గురించిన వైనం మాత్రం తమరు అడగకూడదు. ఈ అకౌంట్లను గురించి అసలు మాట్లాడనేకూడదు. అది నేను కోరేది. శంకరయ్య గారు, అయ్యా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటండి చెబుతున్నాగా, దయించి వెళ్ళిపోండి. ఆలోచించుకోండి, పర్వాలేదు. డబ్బును గురించిన సమస్య మీకేమీ అక్కర్లేదు. మానవుడి జీవితానికి పరమావధి సిరి సంపదలు కావు శంకరయ్య. మానుషత్వం నీచము తుచ్చము అయిన మార్గాలలో ఆ సిరి సంపదల కోసం పాకులాడటం అధమత్వం. అవసరమైతే అంతకన్నా చిరిగిన నా బట్టలే కప్పుకుని చెదరిన నా మెతుకులే ఎరుకు తింటారు. వెళ్ళండి వెళ్ళండి. సరే, ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువను. సరే గాని మహాకవి గారు, తమరు బాకీ పడిన 3 నెలల అద్దె 50 రూపాయలు ఏది వెంటనే చెల్లించండి, లేకపోతే మర్యాద దక్కదు. ఏమిటా 50? మురారి గారు నమస్కారం అండి. మురారి గారు నమస్కారం. ఓహో శంకరయ్య గారు, ఏం ఇలా దయచేశారు? అద్దె కోసానని. అద్దె కోసం మీరు రావాలండి. కాకి చేత కవులు పంపిస్తే మళ్ళీ కాకి చేత పంపించేము? అది కాదు బావగారు, వచ్చే డబ్బులో వాటా ఇస్తే మీ తమ్ముడు గారికి సన్మానం చేస్తారని చెప్పడానికి వచ్చాట. అది విని తమ్ముడు గారు ఈయన అవతలకు పోమన్నారు. దాంతో ఆయన అద్దె బాకీ అంతా ఇచ్చేయమన్నారు. అంతేనా శంకరయ్య గారు? అంతేనండి. ఎప్పుడు తెలుసుకుంటారా ఈ ప్రపంచకాని తమ్ముడు? క్షమించండి శంకరయ్య గారు,
మా తమ్ముడికింకా జ్ఞానోదయం అవ్వలేదు. చూడండి శంకరయ్య గారు, ఉద్దరి పరిగెత్తేవాడికి ఎందుకు చెప్పండి సన్మానం? చూడండి, నాతో సమానంగా బుడ్డి దింపకుండా తాగేవాడి తెలుగుగడ్డ మీద లేడు. పోనీ నాకు చేయించాను సన్మానం. వచ్చిందంతా మీరే తీసుకోండి. చెప్తాం, ఆలోచించి మనం చేస్తానండి. ఇంకా ఉందేంటి మీ గ్యాంగ్? సరే, అది ఇచ్చేస్తాను. అయ్యా, అరే 100 రూపాయల నోటు చిల్లర ఉందా మరి? చెప్తాం, సరిగ్గా 50 రూపాయలు ఉన్నాయండి. అదేం చిత్రమో కాని. ఇలా ఇవ్వండి 50. చెప్తాం, ఇదిగో 50 రూపాయలు ఇచ్చారా? అయ్యా చూడండి, అయ్యా ఇవాళ సాయంత్రం కాదు రేపు ఉదయం వచ్చేయండి, సరిగ్గా 100 ఇచ్చేస్తాను. ఇదేమిటండి అబ్బాయి, అదేం వీల్లేదండి. ముందు 50 నాకు ఇచ్చేయండి. పోయి నాకు చేసే సన్మానం మినహాయించుకోవాలి. ఆయన డబ్బు ఇచ్చేసి ఏదో ధనార్జన చేద్దామంటే వద్దంట. ఇదే ధనార్జన? పరాయి వాళ్లను మోసం చేసి డబ్బులు ఆక్కోవడం ధనార్జన అంటే? అవండి, 50 రూపాయలు నాకు తగలేంటి, మీకు దండం పెడతాను. ఏడు దండమే నాకే? ఏది పెట్టు దండం. 50 జేబులు ఖాళీ చేస్తే ఎంత డచ్చర్ కొట్టే లక్షాధికారి అయినా చూపెట్టే అసలు రంగు. ఇది ఇదిగో నీ ముచ్చి డబ్బు. ఇలాగ ఇవ్వండి. ఏ తొందర వెళ్ళా సార్. చెత్తం అన్నయ్య, ఈ విశాల ప్రపంచంలో నాకు మిగిలిన పెద్ద దిక్కు నువ్వు ఒక్కడవేనన్నయ్య. నువ్వు ఎదురుగుండా ఉంటే చాలు, నాకు బోలెడు ధైర్యంగా ఉంటుంది. అనుభవం లేని వాడినైనా అభాగ్యుడినైనా నీ అండ చూసుకుంటూనే ఈ జీవితాన్ని గెంటుకొస్తున్నాను. అర్ధాంతరంగా ఇప్పుడు నన్ను అన్యాయం చేస్తావా అన్నయ్య? ఏం చేస్తాను రా, ఇంకా ఏం చేయాలి? నీ ఆరోగ్యం ఏమీ బాగుండలేదని నీకు తెలుసు. తాగుడే నిన్ను ఈ దారుణ స్థితికి ఇడుచుకొచ్చిందని తెలుసు. మళ్ళీ ఎందుకు తాగావన్నయ్య? ఎందుకు తాగానా? ఆ సంగతి తర్వాత చెబుతాను. తమ్ముడు, నీకు ఆ చప్పట్లు వినిపిస్తున్నాయా? ఇంత క్రితం నీ సన్మాన సభలో కొట్టిన చప్పట్లు, అవే చప్పట్లు కొన్నాళ్ళ క్రితం నాకు మోగాయి. ఆ ధ్వనితరంగానే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరవాణాలు. ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుడిని వెరెత్తించేసే ఏకైక సంఘటన. వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడతాం? ఎంఏ చదువుతూ కాలేజీలో మొదటిసారి నేను నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే. ఈ ఉత్సాహ ప్రకటనే నన్ను ఆకాశానికి ఎత్తేసాయి. ఆంధ్ర నాటక రంగంలో ఒక నూతన తార వెలిసిందన్నారు. సృష్టించిపోతున్న నాటక కళకి నా నటన అమృతం అన్నారు. అడ్డు అదుపు లేకుండా నాటక రంగంలో లీనమైపోయినాను. అకుంఠిత దీక్షతో అహోరాత్రాలు మైమర్చి కళా సేవ చేశాను. అన్నయ్య ఓహో అన్నారు, బిరుదులు ఇచ్చారు, సన్మానాలు చేస్తారు. అన్నయ్య ఎంఏ పోయింది, ఒళ్ళు పొగరన్నారు. నాటకం ఆడితే పల్లేని వాడు అన్నారు. చదువు తగలేసుకున్న చవటన్నారు. కాలిడి రాసప్పట్లు, ఎండమావులు రా నిండినప్పులు. నువ్వేనా భ్రమపడి దగ్గరికి వెళ్ళకు, వెడితే నాలాగా మాడిపోతావు. మాడిపోతావురా, మాడి మైసైపోతావు. జానకి, జానకి ఏమండి? అయ్యో మళ్ళీ రక్తం కక్కున్నారే. వెంటనే వెళ్ళి వేడి నీళ్ళు పెట్టావు. వాణినాథం గారు, వాణినాథం గారు రండి. షటకోపం గారు నమస్కారం అండి. కవి గారు, ఆలస్యమైనట్టుంది, క్షమించాలి. ఎంత మాట, ఏమీ ఆలస్యం లేదు, దయచేయండి. చిత్తం రండి. ఇంకా ఎవరైనా ఉన్నారేమిటి మీతో? అయ్యా అయ్యా, నేనేనండి గంప శంకరయ్యను. ఓహో తమరా. చిత్తం దయచేయండి, కుర్చీ తెస్తాను, ఉండండి. అబ్బాబే, ఏది ఇక్కడ చిన్న బల్ల ఉంది కదండి, హాయిగా కూర్చుంటాను. ఏది మీరు మాత్రం ఆ కుర్చీలో దయచేయండి. చెడకోపం గారు, అతను మా అన్నయ్య మురారి. ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని ఊపేసిన మహానటుడండి ఆయన. ఏమిటి ఆ మురారి, ఈయనేనా? అలా అయిపోయారే. ఏం తోచగా చిత్తం, అన్నట్టు
కవిగారు, మీ గ్రంథం ఒకసారి కళ్ళారా చూడండి. ఒక్కసారి ఏమిటి? ఇంకా పూర్తిగా మీదే. ఇదిగో తీసుకోండి. అప్పుడు చాలా పెద్ద గ్రంథమే. పేరు విని చిన్నదనుకున్నాను. 5 సంవత్సరాలు పట్టిందంటే ఆశ్చర్యమా? అన్నట్టు కవిగారు, కార్యక్రమం సక్రమంగా సాగిద్దాం. అలాగే. తమకు తాంబూలం ఇచ్చుకుని అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకుని ఆ తర్వాతే గ్రంథం గ్రహిస్తాం. మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. వాణినాథం గారు, మీరు రచించిన ఈ గ్రంథం అమూల్యమైంది. దానికి వెలకట్టే ధైర్యం కాని తాహత్తు కాని నాకు లేదు. ఏదో శక్తి ఉన్నంత వరకు కష్టపడో నష్టపడో భాషా సేవ చేయడానికి సంకల్పించుకున్న వాడిని కనుక చంద్రుడికో నూలు పోగుల ఈ చిన్ని మొత్తాన్ని తమకు అందజేసుకుంటున్నాను. దయచేసి గ్రహించండి. ఇదిగో తాంబూలం. ఎంతరా డబ్బు? తమరికి ఆశాభంగం కలిగజేస్తే క్షమించాలి. నేను ముందే మనీ చేసుకున్నాను. ఇది పుస్తకానికి విలువ ఎంత మాత్రం కాదు, కేవలం నా శక్తికి సరిపోయింది. అయితే శతకోపం గారు, ఈ మణిపూసలు చచ్చిపోయి రాయాలా బతికి రాయాలా పుస్తకాలు? మీరంత కరకుగా సెలవిస్తే నేనేం సమాధానం చెప్పలేను. శతకోపం గారు, నాకు ఒక అంకెత వస్తోంది, చెప్పేయమంటారా? మా సాధక బాధకాలు మీకు మాత్రం కొత్త, చెప్పండి. ఏమండి కవి గారు? సరే అయితే శటకోపం గారు, ఖచ్చితంగా 50 రూపాయలు ఇచ్చేయండి. మరొక పదే ఇచ్చేయండి మీరు. సరే తీసుకోండి వాణినాథం గారు. అగ్రిమెంట్ రాశారా? ఇంకా రాయాలా? అంకె వేయడం మినహా మిగతాది పూర్తి చేసి పట్టుకొచ్చాను. అయితే ఇంకా అది కానీ చేయండి మరి. కవి గారు, 50 రూపాయలు మీకు ముట్టినట్టు, కాపీరైట్ తో సహా గ్రంథం నాకు ముట్టినట్టు రాశాను, చదువుకోండి. పోతే వాణినాథం గారు, మీ అద్దెబాకి శ్రీరాముడు ఉట్టేస్తాను. ఏది ఆ 50 ఇలా ఇచ్చేయండి. ఇదిగో 50. సంతకం ఎక్కడ చేయను? ఇక్కడండి. ఇక్కడ ఇక్కడ ఇక సాక్షి సంతకాలు ఉన్నాయి. శంకరయ్య గారు తమరు చేస్తారా? నిక్షేపంలా చేస్తాను. దానికే మరి రెండో సాక్షిగా నేను చేస్తే చెల్లుతున్నాయండి. ఏమీ అనుమానం లేదు. చేయండి మురారి గారు, చేయండి చేయండి. ఇదిగో కలం. అక్కర్లేదు. అదేమిటన్నయ్యా కత్తితో చేయకోసుకున్నాయో? రక్తం. అదేమిటండి? రక్తంతో సంతకం పెట్టావేమిటయ్యా? మరీ దారుణ మహిషిలా ఉన్నావు. అవును, రక్తమే. 5 సంవత్సరాలు ఒకే దీక్షతో, హంతులేని ఆపేక్షతో నా భాష నా ప్రజలు అని పాకులాడి రక్తమాంసాలు ధారమోసి మార్గదర్శకంగా శాశ్వతంగా నిలిచిపోయే ఒక గ్రంథాన్ని రాస్తే ఆ గ్రంథాన్ని సమూలంగా వెధవ 50 రూపాయలు కొనేయగలిగిన అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి సిరాలు కాదు శతగోపం గారు, ఉపయోగించవలసింది రక్తమే. ఏమిటండి ఇదంతా, ఎంత పనిచేశారు మీరు? ఆశ్చర్యం ఎందుకు? కళలకి కవిత్వానికి ఉన్న విశిష్టతను గుర్తించుకోలేని దేశంలో ఈ పని ఏమీ విపరీతం కాదు. శంకరయ్య శంకరయ్య, దొడ్లో ఉన్న చెట్టుకి చెంబు నీళ్ళైనా పోయకుండా చెట్ల కింద కూర్చొని పళ్ళ కోసం రొట్టలేసే దేశంలో ఇదేమీ దారుణం కాదయ్యా. అంటే మీ ఉద్దేశం? ఏం ప్రశ్న. ఈ భూమి మీద ఉన్న జంతువుల అన్నిటిలోకి మనస్సులు అర్థం చేసుకోలే జాతి ఒక్క మనుషుడే. అందుకనే పాపం దేవుడు వాళ్ళకి మాటలు కూడా నేర్పాడు. వెళ్ళండి. ఆయన ధోరణి ఆయనది. అది సరేనయ్యా, ఇప్పుడు ఈ కాగితం చెల్లుతుందా అని. సంతకాలు సిరాతోనే పెట్టాలి నేలలో ఉందయ్యా. శంకరయ్య గారు మాట, మీరు కూడా రక్తంతోనే పెట్టండి, ఎందుకనే మంచిది. నేనా? మీకు తండం బాబు. ఏమయ్యా శటకోపం గారు, ఆ కాగితాలు ఉంచుకుని పదండి, పోదాం. శటకోపం గారు, ఇదిగోనండి మీ గ్రంథం. గ్రంథాన్ని జాగ్రత్తగా చూడండి. అయ్యో తప్పకుండాను, మళ్ళీ దర్శనం చేస్తాం. వస్తారు కవి గారు, వాణినాథం గారు, సెలవు మురారి గారు. అన్నయ్య ఊరుకో తప్పడు, ఊరుకో. అరే నీ ఒళ్ళేమిటి జ్వరంతో ఇంత పేరిపోతుంది? నాకు తెలియదు అన్నయ్య. పోనీ, జానికని వెంటనే పంపమని మామగారి గుర్తు రాయండిరా. వద్దన్నయ్య, వద్దు. కొన్నాళ్ళన్న తాన్న అక్కడ సుఖంగా బ్రతకండి తమ్ముడు.
సామాన్య జ్వరం ఇది. ఎందుకన్నా అంతగా అదృతపడతావు? అందులో నీ ఆరోగ్యం అసలు బాగుండలేదు కూడాను. అన్నయ్య ఎరా, డాక్టర్ గారు రాలేదేమన్నయ్య ఇవాళ? వద్దన్నాను. వద్దన్నావా? ఎందుకని? మరో డాక్టర్ కవర్ పంపించాను. ఇంకో కొత్త డాక్టరా? ఆయన ఎవరు? డాక్టర్ గంగాజలం అని, విదేశాల్లో చదువుకున్నవాడు. ఈ మధ్యనే ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాడు. ఐరోమూర్తిని వెళ్ళి తీసుకురమ్మన్నా. ఏమిటన్నయ్య నీ చాదస్థం? మరీ అంత పెద్ద డాక్టర్కు ఫీజు మనం ఎలా ఇచ్చుకోగలం చెప్పు. అంత ఫీజు సరేలే. చూడు, ఈ మాత్రం ఇంగు. కాసిన మంచి నీళ్ళు అన్నయ్య. తమ్ముడు, తమ్ముడు, జానకి వచ్చిందిరా. స్లీపింగ్ డోస్ పనిచేయడం ప్రారంభమైంది అన్నమాట. ఎవరు వస్తున్నట్టున్నారు? నమస్కారం అండి మురారి గారు. నమస్కారం అండి. కవి గారికి ఎలా ఉందండి? అలానే ఉందండి. పాపం, ఏం చేస్తున్నారు? పడుకున్నారు. సరే, జానకమ్మ గారికి ఉత్తరం రాకపోయారా? ఇంకా టైం ఉంది కదండి. అబ్బాబే, నా ఉద్దేశం అది కాదండి. కాస్త ఏది ఆడదిక్కు అవసరం కదా అని. మీరంతా ఉన్నారు కదండి. ఏమిటి ఆడదిక్క? అదేమిటి? ఓహో, డాక్టర్ గారు వచ్చినట్టున్నారు. రండి డాక్టర్. రండి, తెచ్చేయండి బాబు. ఏం భైరవమూర్తి, డాక్టర్ గారిని తీసుకురావడానికి నువ్వే వెళ్ళావా? మరేనండి, వారు పంపించారు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. మంచి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందండి ఇతనికి. అంతేకాదండి, ఇతను ఈ ఊరికి సజీవమైన దూర శ్రవణ యంత్రం అండి. అన్నట్టు చూడండి శంకరయ్య గారు. అయ్యా, నాకు మంచి డీసెంట్ గా ఉన్న బంగళా ఒకటి అద్దెకి కావాలండి. ఇళ్ళ ఇబ్బంది ఈ ఊళ్ళో బాగా ఉందండి. అన్నట్టు టోపీ బజార్ ఎరుగుదరా? అక్కడ బజారుకు ఎదురుగా చూస్తే ఏది విశాలమైన రెండంతస్తుల మేడ ఒకటి ఉంది. అయ్యా, అది నాదేనండి, ప్రస్తుతం ఖాళీగా ఉంది. అంటే వెనక ఎవరో ఊరేసి చచ్చాడన్నారు, అదేనా? అది ఆ తర్వాత దెయ్యమై అక్కడే తిరుగుతున్నాడు అంటారు. ఏం దారుణం అండి ఇది. దెయ్యాలంటే మనకు భయం లేదు కానీ, ఎనీవే పేషెంట్స్ ఫస్ట్. రండి, పేషెంట్ ఉంది చూద్దాం. అయ్యా రండి. వీరేనా కవి గారు? అవునండి. వెరీ గుడ్. కవి గారు, కవి గారు, మీ బాధ ఏమిటండి? అదే అర్థం అవటం లేదండి. సరే, చొక్కా తీసి థర్మోమీటర్ పెట్టండి. శంకరయ్య గారు, అయ్యా దయచేసి పెరట్లో కుళాయి దగ్గరికి వెళ్ళి ఓ తెప్పడాతో నీళ్లు తీసుకొస్తారా? ఓ, ఇప్పుడే? భైరవమూర్తి, ఏమండి? ఆ గదిలోకి వెళ్ళి నా పెట్టి తెరిచి కొత్త తువ్వాలు ఒకటి ఉంటుంది, వెతికి పెట్టరన్నా. అలాగేనండి. ఫీవర్ జాస్తిగానే ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఫీవర్? డాక్టర్ గారు, ఓసారి ఇలా దయచేస్తారా? ఈ జ్వరం 5-6 సంవత్సరాల నుంచి ఉందండి. వాట్? 5-6 సంవత్సరాల నుంచా? చెత్త. ఇదివరకు ఎవరిని ట్రీట్ చేశారా? పెద్ద ఆసుపత్రిలో చేర్చామండి. ఉండండి, ఇదిగో ఎక్స్రే ఫోటో. ఈ కవి గారు మీకేమవుతారు? నా తమ్ముడేనండి. కవి గారి పేరు? మురారండి. మై గాడ్, ఈయన పచ్చి తాగుబోతులా ఉన్నాడే. దగ్గుతున్నప్పుడు నిద్ర ఏమన్నా పడుతుందా? అప్పుడప్పుడు ఇంతంత ముద్దలు పడిపోతూ ఉంటుందండి. డాక్టర్ గారు, ఇట్స్ ఎ హోప్లెస్ కేసు. ఏం లాభం లేదు డాక్టర్ గారు. లాభం లేదనకండి డాక్టర్ గారు. మీరు కోరినంత ధనం ఇచ్చుకుంటారు. నా మురారిని రక్షించండి డాక్టర్ గారు. నో, తాగుడు శరీరాన్ని ధ్వంసం చేసేసింది. చేయి దాటిపోయింది బ్రదర్. ఇంకా దేవుడు కూడా ఏమీ చేయలేడు. అయ్యో, ఎంత అభాగ్యుణ్ణి. నాదొక ప్రార్థన అండి. ఏమిటది? ఇతడు దేశ ప్రఖ్యాతి ఆర్జించుకున్న మహాకవి. తాగుబోతేనే ఎవరికీ తెలియదు మనిషి ఎట్లానో దక్కడంటున్నారు. అతని కీర్తి గౌరవాలనైనా 4 కాలాల పాటు నిలబెట్టి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు. అయితే నన్నేం చేయమంటారు? ఎవరు అడిగినా తాగుడు వల్ల ఇతను ఈ స్థితికి వచ్చాడని దయచేసి చెప్పకండి. అలాగే దాని ఏముంది? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆ దిక్కుమాలిన కుళాయిలో నీళ్లు వెనక్కిపోతున్నాయి మురారి గారు. అవునా, వారిని ఇప్పుడేం డిస్టర్బ్ చేయకండి, పూరు పోయట్టు. పోనీ తమరు కూడా ఓసారి పూర్తిగా పరీక్షించండి డాక్టర్ గారు. మీకేమైనా చాదస్తం ఏమిటండి? ఎలా ఉంది డాక్టర్ గారు? ఏం లాభం లేదండి. అయ్యో అయ్యో, అయితే నాకు చాలా పనుందండి. అదేమిటి అలా పరిగెడుతున్నాడు ఎక్కడికి? ఆ ఊళ్ళో చెప్పడానికి లేండి, వద్దండు, అరగంటలో చూసేస్తాడు. గట్టివాడేనే, నేను వస్తాను మరి. కవి గారు, వాణినాథం గారు, ఒక వెలుగు విరిగాడు, వెళ్ళిపోతున్నాడు. అదే మీరు ఇలా బాధపడితే ఎలాగండి? వెళ్ళిన వాళ్ళల్లా అదృష్టవంతులే. ఊరుకోండి ఊరుకోండి, ఇదిగో మురారి గారు ఊరుకోండి. నాకు మాత్రం గుండె తిరిగి అవటం లేదు, నేను చేసి ఊరుకోవాలి అంటే ఊరుకోండి. నేను పోయినా బాగుంది. పాప ఊరుకోండి, ఏంటిది మన చేతుల్లో ఉందా ఏమిటండి? అంతా ఏది భగవత్ సంకల్పం అంతే. శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే భగవద్గీతలో, ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. మీరన్న మాట ఏమిటి? వరం అనుకోలేదు. అరుగో జమీందారు గారు, చైర్మన్ గారు, మన పెద్దలంతా కూడా వచ్చేసేస్తున్నారు. నమస్కారం అండి జమీందారు గారు, రండి రండి. కవి గారి పరిస్థితి చాలా విషమంగా ఉందండి. నాకు ఏం చేయడానికి ఏం లాభం లేదండి శంకరయ్య గారు. అయ్యా, నేను ఇప్పుడు డాక్టర్ గంగాజలాన్ని స్వయంగా కలుసుకుని అన్ని విషయాలు మాట్లాడి వచ్చాను. కవి గారు మహాభక్తితే 4-5 రోజులని, అది దాటం అసంభవమని నమ్మకంగా చెప్పారు. ఏమైనప్పటికీ ఏది డాక్టర్లు డాక్టర్లే గారు, జ్యోతిష్కులు గారు కదండి. నేను డబ్బిచ్చి గంగాజలాన్ని చదువులకు పంపించాలయ్యా, ఆ చదువుకు విలువ లేదంటావేమిటి? చెబుతారే, అవును అన్నారు పంపించారు కదా, అయితే అక్షరాల జరిగి చెప్తుందండి. ఓసారి ఉండండి. తెలివి రాలేదా మురారి గారు? రాలేదండి. మహాకవి, నీ రాక వల్ల, నీ రచనల వల్ల ఈ నగరం శోభాయమానమైంది. నీ అస్తమయం ఈ నగరాన్నే కాదు, ఈ దేశాన్నే అంధకార బంధనం చేస్తుంది. ఏమైనా నీ భాషా సేవ తెలుగు జాతి మరువలేదు. నీ పేరు తెలుగు నాలికల మీద శాశ్వతంగా ఉంటుంది. జమీందారు గారు కవి గారి కళ్ళకి దండం పెడుతున్నారు, మనమంతా కూడా దండం పెట్టాలి. పదండి పదండి. జనతారావు గారు, అయ్యా ఈ మహాకవికి మనం ఏదైనా చేసి తీరాలండి. ఏదైనా ఏమిటయ్యా? ఏ దేశంలోనూ ఎవ్వరూ ఏ కవికి చెయ్యనంత చెయ్యాలి, అప్పుడే మనకున్న ప్రత్యేక భక్తి శ్రద్ధలు ప్రకటితమవుతాయి. 100,000 రూపాయలు ఇదైన మాట చదివించారు జమీందారు గారు. అయితే చూడండి, మనం 100,000 రూపాయలు పోగు చేసి కవి గారికి చదివించేసేస్తే ఎలా ఉంటుంది? అవునవును, దాంతో పాటు ఏది సరస్వతి నిలయమైనటువంటి ఈ గృహాన్నే కవి గారికి రాసిచ్చేస్తాను నేను. మీ అభిమానానికి నా జోహార్. అయినా ఈ కవి బతికేది ఎన్నాళ్ళు అంటారు? 4-5 రోజులు అని చెప్పేశారుగా. మరి 4-5 రోజుల్లో ఈ భూమినే విడిచిపోయే నరుడికి 100,000 గృహాలు ఏం ఉపయోగపడతాయి చెప్పండి? అందులో కవి కవి ఎందుకు? కవికి కళాకారుడికి డబ్బుతో పని లేదు. శంకరయ్య గారు, వాళ్ళు కోరేది, అర్థించేది, పాకులాడి ప్రార్థించేది నిష్కల్మషమైన నీ అంతఃకరణ, అది ఉందా నీ దగ్గర? సంశయం ఎందుకండి? డబ్బు పోగు చేసి కవిగారి గ్రంథాన్ని అన్ని భాషల్లోకి తర్జుమా చేయించేసి ప్రపంచ ప్రచారం చేసేద్దాం, ఏమంటారు? ఏవో పుస్తకాలు కొనుక్కుని చదివే అమాయకులు ఇంకా ఎక్కడున్నారయ్యా? నన్ను అడిగితే పోగు చేసిన డబ్బుతో కవిగారి పేర మంచి వ్యాపార సంస్థలు లేవదీసి మనమంతా డైరెక్టర్లుగా చేరిపోయి చిరస్థాయిగా నడుపుమంటాను. ఎలా ఉంది? ఇదిగో హనుమాన్లు, వ్యాపారం అంటే మాటలుటయ్యా, ఎంత బాధరబంది ఉంది. పైగా కవి గారి పేర వ్యాపారం చేయటం అనేది ఏది అంత సబబుగా ఉండదండి. అసలు ఎందుకండి ఇంత ఆలోచన? కవి గారి పేర నిధి ఒకటి ఏర్పాటు చేసి ఏమయ్యా గంపశంకరయ్యా నువ్వు తంటాలు పడు అని నానెత్తి మీద వారయండి. కచ్చో పుచ్చో ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ కవికి ఘన సన్మానం చేసి కవి గారి రుణం తీర్చుకుంటారు. ఆహా, అది కాదు, నాకు ఓ చక్కని ఆలోచన దక్కింది. ఏమిటది పరంధామయ్య మాస్టారు? కవి గారి పేర కళాశాల ఒకటి కట్టించి మనమంతా కమిటీగా చేరి నిర్వహిస్తాను. మాస్టరు, మీరెరుగురు కాని కమిటీలు దెబ్బలాడుకుని పని చెడగొట్టడానికి కానీ పని చేయడానికి పనికిరావండి. గౌరవోద్యోగులు ఎందుకు దెబ్బలాడుకుంటారయ్యా? గౌరవోద్యోగులు కనుకనే దెబ్బలాడుకుంటారండి. ప్రధాన దశలో కవి గారిని పెట్టుకుని ఏమిటయ్యా ఈ అనవసర ప్రసంగం? అయ్యా జమీందారు గారు, తమకు తోచిన సలహా చదివివ్వండి. సలహాలకి వాదోపవాదాలకి సమయం కాదు ఇది.
దేశ ప్రఖ్యాతి చెందిన మహాకవి మన పట్టణం వాడేనని ఇన్నాళ్ళు వెర్రవీగాం. ఆ కవితో పాటు మన పట్టణ శోభ కూడా అంతరించబోతోంది. అంటే ఆ శోభ నిలుపుకోవాలంటే ఆ కవినే మనం పునఃప్రతిష్ఠ చేయాలి. ఆ పునఃప్రతిష్ఠ శిలా విగ్రహ రూపంలో చేసి మహాకవిని మన నగరంలోనే శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. శిలా విగ్రహం ఆలోచన అద్భుతంగా ఉంది జమీందారు గారు, కానీ ఆరంభ సూరత్వం కాకుండా కార్యరంగంలో దూకటం మంచిది. దానికే శిలా విగ్రహం పని వెంటనే ప్రారంభించమని పురమాయించేస్తాను. ఏవో శిలా విగ్రహాలు ప్రతి ఊర్లోనూ లేవదీస్తూనే ఉన్నారు కదండి, మరి మన ఊరి ప్రత్యేకత ఏముంది అంటున్నాను. ప్రత్యేకత ఏమిటో నేను చెబుతాను. సాధారణంగా మిగతా చోట ఏ గొప్ప వ్యక్తి అయినా చచ్చిపోయిన 3-4 ఏళ్లకు కాలదోషం పట్టిన శిలా విగ్రహాలు మెల్లిగా లేస్తున్నాయి. మన పట్టణంలో అలా జరగదు. అయ్యా, కవిగారు పోయిన వారం తిరగకుండా కవిని మరిపించే శిలా విగ్రహం మన మధ్య వెలుస్తుంది. వారమే? ఇది నిజంగా అపూర్వమే. అదే మన ప్రత్యేకత. కవిగారి ఎడల మనకున్న అపార భక్తి శ్రద్ధలకు అదే తార్కాణం. అవును, ఇది శిలా విగ్రహ నిర్మాణానికి ప్రపంచ రికార్డు అవుతుంది. నేను చైర్మన్ గా ఉండగా ఇది జరగటం నా అదృష్టం. అదృష్టం మాట దేవుడు ఎరుగు. అయ్యా, వారం రోజుల్లో ఏది అంత శిలా విగ్రహం ఎవడు చేస్తాడండి? చేయించే పూచి నాది. అయ్యా శంకరయ్య, మన ఆస్థాన శిల్పి గోపాలంతో నేను చెప్పానని చెప్పు. అయ్యా, కవిగారు 4-5 రోజుల్లో పోతారని పెద్ద డాక్టర్లు చెప్పారు. ఎందుకైనా మంచిది, మరో 2 రోజులు కలుపుకోమని తెలిసిందా? ఈ రోజు నుంచి వారం తిరగకుండా శిలా విగ్రహం ప్రతిష్ఠింపబడాలి. ఎటు చూసినా 7 రోజులే టైం అని కూడా చెప్పు. తెలిసిందా? ఇప్పుడే విడి చెప్తానండి. నాకు మరో ఆలోచన తడుకోండి. శిలా విగ్రహం మార్చడానికి వీల్లేదు. అది మార్చడం కాదండి. అయితే చెప్పండి, మనం ఎలానూ ప్రపంచ రికార్డు స్థాపించబోతున్న శిలా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం కదా. అవునవును. ఈ ఆవిష్కరణ మహోత్సవం కూడా ఏది ఒక పెద్ద మంత్రి గారి చేత చేయిస్తే మరీ కళకళకళ్ళాడిపోదండి. అనుమానం లేకుండా ప్రతి పేపర్లోనూ తెగ ప్రచారం అయిపోతుంది. విదేశాల వాళ్ళు కూడా చదివేస్తారు. ఎలా ఉందంటారు? అదిగో ఎలా ఉందో తర్వాత చెబుతాను కానీ ఇదిగో అప్పుడైతే కమిటీలో ఉన్న అందరి పేర్లు కూడా ఏది పేపర్ కి పూర్తిగా పంపిస్తాం అయ్యా. కానీ నాకు అనుమానం అండి. మీ పేరు కూడా పంపిస్తాను. ఇద్దరు పంపకపోతే నేను ఊరుకుంటానా? అది కాదు, పెద్ద మంత్రి గారికి ఊపిరి తలపనని పనులు ఉంటాయి కదా. మరి కవిగారు పోయినాడే వెళ్ళి రేపో ఎల్లుండో రండి రండి అంటే ఆయన గారు నాకు తీరిక లేదు అంటే ఏమండి ఏమండి? వాళ్ళు ఆగటం లేదండి జనం. లోపల ఏం జరుగుతుందో చెప్పమని నన్ను రాళ్ళుగుచ్చు కొడుతున్నారండి. కవిగారి ప్రాణం ఇంకా గంటల్లో ఉందని చెప్పండి. ఇంకా 5 నిమిషాలేనని చెప్పవయ్యా. లాభం లేదండి, వాళ్ళకి 5 సెకండ్లు కూడా ఆగరు. ఏవో 2 కబుర్లు చెప్పవయ్యా. వెళ్ళి ఊర్లా వాళ్ళ దగ్గరున్నది కంకర రాళ్ళు. కవిగారు ఉన్నారో పోయారో వెంటనే చేసి చెప్పమంటున్నారు. ఇటువంటి సమయంలో కేకలేసి అల్లరి చేయడం మన జాతి సంస్కృతికి అవమానమని చెప్పువయ్యా. నిశ్శబ్దంగా నిలబడి కవిగారికి కడపడి శ్రద్ధాంజలి అర్పించమని చెప్పు. వెళ్ళు. నాకు ఆలోచన వస్తుందండి. ఏమిటది? కవిగారు 4-5 రోజుల్లో పోవడం ఖాయమని డాక్టర్ గారు నమ్మకంగా చెప్పేశారు. అవును. శిలా విగ్రహం 7-0 నాటికి పూర్తి చేస్తాను అని గోపాలం హామీ ఇస్తాడు. అంచేత ఆవిష్కరణ ఈ రోజు నుంచి 7-0 నాటికి స్థిరపరి చేసి లోపాయికారిగా కవిగారు ఈ రోజునే పోయారు అని మంత్రి గారికి ఆహ్వానం పంపించేస్తే. ఏమిటి? కవిగారు ఈ రోజునే పోయారు అని మంత్రి గారికి ఆహ్వానమా? మీ ఆలోచన దివ్యంగా ఉంది. అవునవును, దివ్యంగా ఉంది, దివ్యంగా ఉంది. దీంతో మన పట్టణ ప్రతిష్ట ఆకాశాన్ని అంటుకుంటుంది. మన పేర్లు చిరస్థాయిగా నిలబడిపోతాయి కదండి. అవును. అయితే ఆహ్వానం వెంటనే అసలేసైనా? ఇంకా సందేహమా చటగోపం? వేసేయండి 1 లక్ష. మరి మంత్రి గారు అనుభూతి పుచ్చుకోవద్దు. నేను ఇప్పుడే ఫోన్లో మాట్లాడతాను కదండి. ఓహో సరే. మహాకవి, మాకు మీ ఎడల గల భక్తి శ్రద్ధలు శక్తి కొద్దీ చూపేయడానికి నిశ్చయించుకున్నాం. మా కార్యక్రమం జయప్రదం కావాలని ఆశీర్వదించండి. తెలివి రాగానే చెబుతాను, అతనిచ్చిన ఆశీర్వాదాలు మీకు వెంటనే పంపించేస్తాను. సరే అయితే చలం. Thank you.
ఓహో, ఏం హనుమంతరావు, రాత్రి మీరంతా ఇక్కడే ఉన్నారా ఏంటి? అమ్మయ్యా, ఇప్పుడే వచ్చేస్తాను. నేను తీసుకెళ్తాను, ఉండండి. అక్కర్లేదు, నేను వెళ్ళగలంలే. మాసారు, పరమహాయ గారు, మాసారు, మాసారు, ఏమైంది? కవిగారు పోయారా? లేదండి మాసారు, నాకు మతిపోతుంది. కవిగారేది? అలా నడిచి చక్కా పోయారు. నడిచే? రామరామ, దబుప్పు తెల్లారు కట్ల మెళుకు వచ్చి చూశానయ్యా, ఆ మంచం మీద కూర్చున్నాడు. నేను అప్పుడే అనుకున్నాను ఇదేదో పంప మునిగిపోతుందని. అయితే హనుమంతరావు శుభ్రంగా నడిచేస్తున్నాడా కవిగారు? ఇంకా మరగతీ మెల్లిగా అంటారేమిటి మాస్టారు? ఈ కవిగారి వరుస చూస్తే చాలా ప్రమాదంగా ఉంది. మనిషి పోయేనా లేడు, పైగా మంత్రి గారు వచ్చేది రేపే కదా. ఎంత కర్మ కాలిపోయింది. పోనీ హనుమంతరావు, మిగతా వాళ్ళు ఏదో ఏడుస్తారు, మనిద్దరం ఈ ఊరు నుంచి పారిపోతారు. ఎలా? నా సైకిల్ ఉందయ్యా. అబ్బబ్బా, అది కాదయ్యా, బడి పొంతులు గనక మీరు హాయిగా దురుపుకు తక్కపోతారు. నాకు ఇల్లు పొలము ఉన్నాయి, పైగా కౌన్సిలర్ని. అయితే కవిగారి పరిస్థితి ఇలా ఉందని జనతారావు గారికి తక్షణం తెలియచేస్తేనో? ఇంకంతకంటే మనం చేసేదేముంది? ఇకో కానీ జనతారావు గారితో తొందరపడి చెప్పకండి, ఆయనకి అసలే రక్తపోటు. ఇప్పుడు ఏంటి చేయడం? కవిగారు బ్రతుకుతున్నారు అని తెలిస్తే ఊళ్ళో వాళ్ళు చంపేస్తారు. ఒకటా రెండా 30,000 వసూలు చేశాం. అంతెందుకు మరీను? అలా చూస్తున్నారు మీరా? ఏం లేదండి, తెల్లారిపోయింది కదా అని ఇక ఇంటికి వెడదామని. వెళ్ళండి. అలాగే అలాగే. బావగారు, బావగారు. ఎవరు? జానక. వారేది, వారికి ఎలా ఉందండి? ఏమి కంగారు పడకు, కులాసాగానే ఉన్నాడు, లోపలికెళ్ళి. నీకెవరు చెప్పారు ఈ సంగతి? ఇక్కడికి వచ్చేదాకా గుండెలు లేవండి, సాయంత్రం పిడుగులా వచ్చింది ఉత్తరం. ఉత్తరమా? ఎవరు రాశారు జర్మ? అతనెవరో మరి భైరవమూర్తిక. భైరవమూర్తి? ఓవరి వీడిని పాతయ్యా, వీడికి ఇది వరకు ప్రాక్టీస్ ఊళ్ళోనే ఉందనుకున్నాను. జిల్లా మనిషి అన్నమాట. ఏమండి, ఎన్నాళ్ళ నుంచి ఈ జ్వరం? 4-5 రోజుల నుంచి, ఇవాళ కొంచెం తగ్గిందిలే. ఏం భైరవమూర్తి, అదేమిటి అలా నోరు తెరుచుకుని నిలబడిపోయినావు? ఇదేమిటి మీరు ఇలా ఉన్నారు? ఏ, ఎలా ఉన్నాను? ఇవేను వేళ్ళు? అదేం, 5 వేళ్ళు. అయితే మీరు మామూలుగా తిరిగేస్తున్నారా? ఏమిటో అయిన గోళ. నన్ను కంగారు పెట్టకండి కవి గారు, సూటిగా చెప్పండి, మీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉంది. అయ్యో బాబోయ్, అంత మాట్లాడకండి. నర్మోయ్ భైరవమూర్తి, ఏమిటా వాగుడు? క్షమించండి, నా బాధ మీకేం తెలుసు, నాకు ఇప్పుడు సత్యం సావు వచ్చింది. ఊళ్ళో పెద్దలు ఎవరికీ మతి లేదు. ఏమైంది? ఏమీ అవ్వలేదండి, అదే మా బాధ. భైరవమూర్తి నువ్వు వెళ్ళిపో. చిత్తం ఏమండి, మీకు లోపల ఏమి ఇదిగా లేదా అండి? ఇదిగా అంటే అదే అనారోగ్యంగా, బాధగా, మగతగా ఏమి? అదే నీ భయం. ఓరి నీ ఇల్లు బంగారం కదా, నాకు ఇప్పుడు చాలా కులాసాగా ఉంది. ఇవాళ పథ్యం కూడా పుచ్చుకుంటున్నా. ఏమిటి పథ్యమే? అయితే నాకు ఊరంతా పనుంది. ఒక్కొక్కళ్ళని దేవుడు ఎందుకు పుట్టిస్తాడో కూడా తెలియదు. దేవుడికి కూడా చపలత్వం ఉంటుందిరా. అందయ్యారా, అన్నయ్య మళ్ళీ ఎందుకు తాగావన్నయ్యా? ఇవాళ పండగరా. పండగ? ఏం పండగ? మురారి పండగ. కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశానురా ఈ శుభ సమయం కోసం. కళగొప్పదో కళా పోషకుడు గొప్పవాడో ఇవాళ తీరిపోయింది. నా చిరకాల వాంచి తీరిపోయింది. అన్నయ్య ఏమిటి దానికి? కాఫీ అండి. కాఫీయా? సరుకులు ఎక్కడివి? ఏమో మరి వంటింటి నిండా ఉన్నాయండి. ఎలా వచ్చాయబ్బా? ఊళ్ళో వాళ్ళు సప్లైరా, మరి 4 రోజుల నుంచి జాగారాలు చేస్తున్నారు కదూ.
వాళ్ల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదన్నయ్య. ఈ 5-6 రోజులు పట్టణంలో పెద్ద చిన్న అంతా కూడా రాత్రి పగలు అనకుండా నన్ను కనిపెట్టుకుని ఇక్కడే ఉండిపోయారు. నిజంగా కన్న తల్లిని కూడా మరిపించారు. కన్న తల్లి బాగారు ఇంత కాఫీ ఇప్పుడు జానకి, కాఫీ రేపు తాగుతాను. రేపా? రేపు విశేషం. రేపు నా పుట్టినరోజురా. పుట్టినరోజు ఎలా మర్చిపోతాను రా ఆ రోజుని. ఆవేళ పుట్టిన అమ్మ తలంచుకోమని ఎంతో బతి మరిందిరా. ఏమైనా సరే పోసుకోనన్నా నాయన కదా, పోసుకోరా. పుట్టినరోజు నాడు తలంచుకుంటే ఆయుష్ ఎక్కువ అవుతుందిరా అని గడ్డం పట్టుకుని నీళ్లుకుంది. కాఫీ ఇస్తే పోసుకుంటానన్నాను. ఎంతో ఆనందపడిపోయింది. నన్ను దగ్గరికి తీసుకుని ముద్దెట్టి కాఫీ కలపడానికి వెళ్ళింది. కుంపటి మీద నుంచి పాలగిని దించుతుంటే చీరంటుకుంది. చీరంతకుందిరా నా కాఫీ మూలాన్ని. చీరతో పాటు మనిషి అడ్డుకుపోయింది. మురారి మురారి అంది. మారిపోయిన అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాను. ముందు కాఫీ కలుపుకుని తాగు అని చెప్పి మరీ చచ్చిపోయింది. ఊళ్ళో వాళ్ళు కన్న తల్లిని మరిపిస్తారా? ఏమోనన్నయ్య, నా ప్రజల సంగతి నాకు బాగా తెలుసు. ఏమిటా నీకు తెలిసింది? పడవల్ని చూస్తూ తూర్పుని వర్ణిస్తావేరా? నీ కాస్త రుచి చూపించిన తీపొక్కటే కాదురా ఈ ప్రపంచంలో ఉన్నది. ఆవిరిని తింటే గొడ్డుకారం కూడా ఉన్నది. పగబట్టి పడగ దిప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న కోడెత్రాసు కళల్లో మెరిసే తీవ్ర కాంక్షకి ఇప్పుడైనా గురయ్యదా? ఉన్నట్టుండి ఉరకలేస్తుండేసి విరుసుకు వ్యాపించి అరణ్యాన్ని దహించేసే దావానాల ముందు ఆరక్షణం ఆరక్షణం నిలబడ్డావరా నువ్వు? లేదు, అసలు ఎరగవు నువ్వు. ఇక మానుషత్వం మరిచిపోయి ప్రశస్తంతో ఈత కొరికే ప్రజావాహిని వెర్రి కోపం నీకేం తెలుసుండరా? నమస్కారం చైర్మన్ గారు. పెద్దలంతా ఒక్కసారి దయచేశారే, చాప తెస్తానుండండి. ఏమీ వద్దు, ముందు మీరు ఆ మంచం మీద కూర్చోండి. పర్వాలేదండి. అలా కాదు, తమరు పర్వాలేదంటే ఎట్లాగా? తమరు నుంచుంటే ఏది మాకు మాట్లాదు. దయచేసి కూర్చోండి. మీ మాట కాదనగలను. అలాగే కూర్చుంటాను. ఆ ధైర్యం మీదే తమ దగ్గరికి వచ్చామండి. తమకు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? చాలా బాగుందండి. తమ దయ వల్ల జ్వరం తగ్గిపోయింది. ఈరోజు పథ్యం పూచుకుందాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు మామూలుగా తిరగలుగుతున్నారా? ఇంకా సందేహమా పరంధమేమా సారు, కనపడటంలే. 4-5 రోజుల నుంచి నిక్షేపంలా ఒళ్ళు ఎరగడు ఆయన. చూస్తుండగా ఎంత మార్పు వచ్చేసింది. అయినా వాణినాథం గారు, ఒక్కసారి ఆ చెయ్యి ఇలాగ ఇవ్వండి. అలాగే నాడి. అదే ఏమిటండి, జ్వరం బొత్తిగా లేదండి. కవి గారు, మరో మాట ఏది, ఆ చివర దాకా విడిరండి. అలాగే నడిచేస్తున్నాడు. అసలు రంగుల విన్యాసం. కవి గారు, మేమిప్పుడు చెప్పుకోలేని దురవస్థలో పడిపోయాం. కానీ మా మనస్సులు నిష్కల్మషం అని తమరు గుర్తుంచుకుంటే చాలు. తమరంతా నిలబడే ఉన్నారు. పర్వాలేదండి. ఇక అసలు విషయం ఏమిటంటే, మొన్న అదే మీకు చాలా తీవ్రంగా జబ్బు చేసింది. అసలు మాలో లేరండి మీరు. పరిస్థితి కొంచెం ఏది ప్రమాదకరం అని అనిపించింది. మిమ్మల్ని పూజించుకుంటున్న మాకు పిడుగుపడ్డట్టయింది. వెంటనే వెళ్ళి లండన్ లో చదువుకొచ్చిన డాక్టర్ని రప్పించాం. ఆయన కూడా పరీక్షించి ఏమీ లాభం లేదన్నారు. దాంతో ఏమైందంటే మా ప్రాణాలు నిజంగా ఏది నీళ్లు గారిపోయాయి అనుకోండి. దానికి సాయం 4-5 రోజుల కన్నా తమరు బతకరు అని చెప్పేసి ఆ డాక్టర్ గంగాజలం గారు ఖచ్చితంగా చెప్పించాడు. దాంతో మా ఆవేదన ఎక్కువైపోయింది. పట్టణానికి దేశానికి కూడా వన్నె తెచ్చిన మిమ్మల్ని శాశ్వతంగా స్మరించుకుంటూ పూజించుకోవటానికి అపూర్వమైన శిలా విగ్రహం నిర్మించాలని నిర్ణయం. అవునండి. అన్నదే తడవుగా అన్నపానాలు మానేసి శ్రమ డబ్బు విరజిమ్మేసి అనుకున్న ప్రకారం శిలా విగ్రహం తయారు చేయించి వాణీనాథం గారు ఆ శిలా విగ్రహం ఎంత ముద్దొస్తున్న వరకు ముమ్మూర్తులా తవరే స్వయంగా చిరునవ్వుతో నిలబడ్డారా అన్నట్టు అనిపిస్తుంది. అవునండి, తమరు చూసి తీరాలి. అవునండి, తమరు చూసి తీరాలి. ఎంత అంతఃకరణం ఇది. చిత్తం చిత్తం ఆ శిలా విగ్రహం
తద్వారా తమ నామధేయం ప్రపంచ ప్రఖ్యాతి పొందాలన్న తలంపుతోనే తమరు స్వర్గస్థులైన వారం తిరగకుండానే పెద్ద మంత్రి గారి చేత ఓపెన్ చేయించాలన్న ఉత్సాహంతో మంత్రి గారికి రేపని తారీఖు కూడా ఇచ్చాను. తారీఖు ఇచ్చేయడం ఏంటండి? పెద్ద మంత్రి గారు రేపు వచ్చి వస్తుంటేను, ఇలా విగ్రహం సిద్ధంగా ఉంటేను. ఎంత పని చేశారు మీరు చూద్దాం. సర్వం తెలుసున్నవారు మీకు చెప్పాలా? ఇప్పుడు మన పట్టణ ప్రతిష్ట, మా జీవితాలు, మా గౌరవాలు, మా భవిష్యత్తు అన్ని మీ చేతుల్లో ఆధారపడి ఉన్నాయి. నా చేతుల్లో చిత్తం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అదే చెయ్యమని చెప్పేటటువంటి శక్తి మా దగ్గర ఉందిటండి. తమ సలహా ప్రకారం ఏది కోఆపరేషన్ అర్థిస్తున్నాం. అంటే కవి గారు, పవిత్రమైన ఈ పట్టణ ప్రతిష్ట యథాప్రకారం వర్ధిల్లాలంటే అయ్యా మేమంతా అంటే ఏది, ఈ పట్టణంలో ప్రతి మనిషి అపవాదుల పాలై అవమానాలతో ఉరోసుకుని చచ్చిపోకుండా ఉండాలంటే అయ్యా బ్రహ్మాండమైన తమ శిలా విగ్రహం శాశ్వతంగా నిలబడి ప్రపంచ చరిత్రలో సుస్థిరమై వర్ధిల్లాలంటే తమరు రేపట్లోగా తమరు ఆ మాత్రం సాయం చేస్తే చాలండి. తమ విగ్రహానికి ప్రతిరోజు సువర్ణ పూజ చేయిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. అయ్యా అయ్యా నాదొక్క మాట ఏమిటి, ప్రతిరోజు క్లాసులోకి వెళ్ళగాని 10 నిమిషాల పాటు తమ ఘనత స్తుతించి ఆ తర్వాతే పాఠం ప్రారంభిస్తాను. ప్రతి ఏడు మీ వర్ధంతికి 10,000 నా జేబులో నుంచి ఖర్చు పెడతారు. ఏమిటి దారుణ ధోరణి? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నా తల తల వెంటనే పడుకోండి, శ్రమ పడకండి శంకరయ్య గారు. నా ప్రాణం ఇప్పుడు పోదు. జనతారావు గారు, అయ్యా చివరకు మీ ఆదరణ ఇలా తిరిగింది. నా ప్రజలని, నా హితులని మనసారా ప్రేమించాను, గౌరవించాను. మీరు ఆదరించినా ఉపేక్షించినా నా సర్వశక్తులు ధారపోసి జీవిత పరమావధిగా భావించి మన భాషకి సేవ చేశాను. నా సేవలు ఉపయోగించుకోమన్నానే కానీ నేను మిమ్మల్ని ఏమీ కోరలేదు. నన్ను ఇలా బతకనియండి, నన్ను ఇలా బతకనియండి చాలు. నన్నే బలిగోరే ఈ కీర్తి ప్రతిష్టలు నాకు అవసరం లేదు. నాకెందుకు ఖర్చు పెడతారా? అంటే మేమేం చెప్పగలం? మీరేం చెప్పనక్కర్లేదు, నేను చెబుతా. మీరేం చేసినా సరే మనుషులు ఇస్తున్న ఈ కీర్తి ప్రతిష్టల కోసం దేవుడిచ్చిన నా నిండు జీవితాన్ని చేతులారా నేను నాశనం చేసుకోవడం కలలో మాట. తొందరపడకండి కవి గారు, మళ్ళీ ఆలోచించండి. కవి జీవితానికి సార్థకత కీర్తి ప్రతిష్టలే కదా. నిండైన కీర్తి ప్రతిష్టల్ని ముందే కలగజేస్తుంది. ఇక ఈ క్షణభంగురమైన దేహం గురించి చూశారు, ఆలోచించడం ఎందుకు చెప్పండి కవి గారు. తుంపర వచ్చినా తుఫాను వచ్చినా చెక్కు చెదరకుండా తరతరాలుగా నిలిచే శిలా విగ్రహం అండి. శిలా విగ్రహం, శిలా విగ్రహం, శిలా విగ్రహం. మీ దృష్టిలో నిర్జీవమైన ఆ శిలా విగ్రహం మీకు సర్వస్వం సజీవమైంది. ఈ అభాగ్యుడు, ఈ అభాగ్యుడు చున్ను అంతే కదూ. నిజమెప్పుడు చేదుగా ఉంటుందా? బాధపడకు. ఎందుకు ఈ గొడవ? నేను ఉపాయం చెప్పనా? చెప్పండి గారు, చెప్పండి. వాళ్ళ ప్రార్థన ఏమిటో నీకు తెలిసింది కదా. ఇహను వాటి పాపులాడచ్చు. నీ వాణీనాథం చేరించడతో వదిలి అనామకుడు వెయ్యి ఈ దేశం నుంచి పెడితే మరో దేశం వెళ్ళి నీ ఇష్టం వచ్చిన పేరెచ్చుకు బతుకు. వాణీనాథం లేడు కదా, అంచేత చచ్చిపోయాడని శిలా విగ్రహం రేపు ఉందండి. అద్భుతం, అద్భుతం ఏమిటండి జనతారావు గారు? దివ్యంగా, దివ్యంగా ఉంది కదండి. ఇగో మరో మాట లేకుండా ఈసారికి ఏది వాణీనాథం గారు ఇలా కానిచ్చేసేయండి. ఉచ్చం నీచం విస్మరించి ఉన్మత్తుల్లా ప్రవర్తించే వీళ్లతో నువ్వు కూడా చేరి నన్ను మరీ క్షోభ పెట్టకన్నయ్య. నా పేరు, నా దేశం నాకు సర్వస్వం. అనామకుండా ఈ దేశం నుంచి పారిపోవలసిన అపభ్రంశ పని నేనేమీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి కదలను. ఏమిటండి కవి గారు అలా చేస్తే మరి మా సంగతి ఏమిటి? మరి చేసుకున్న కర్మ దోషాలతో అనుభవించడమే గతి నీకు. జనతారావు గారు ఏమిటి దారుణం? అసలు ఇదంతా ఈ డాక్టర్ మూలాలే వచ్చింది. నేనేం చేశానండి? ఏం చేశానట్టా? ఏమిటయ్యా మా కొంపలు తీసావు. ఆ మనిషిని పట్టుకుని 4 రోజుల్లో పోతాడని ఎలా చెప్పావయ్యా? చూడు చూడు చూడవయ్యా ఎలా తిరుగుతున్నాడో. తొందరపడి మాట్లాడకండి జమీందర్ గారు. నాకంటే పెద్దవాడు, ఈ దేశంలోనే ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ రావు గారి రిపోర్ట్స్ ఆ రోజు ప్రస్తుత పరిస్థితి కనుక్కొని చూసేలా చెప్పాను. అదృష్టం తిరగబడి ఆయుర్దాయం పెరిగితే మధ్య నేనేం చేయను? అదృష్టంలాగే ఉంది. అసలు ఆ రిపోర్ట్ ఏది? అదిగో ఆయన అడగండి.
ఏవండి ఆ రిపోర్ట్స్ మురారి గారు? ఏమిటి మురారి? ఆయన కవి గారి పేరు కదా మురారి. కాదు, వాణినాథం మురారి అని ఎవరు చెప్పారు? ఆయనే. ఆయన పేరే మురారి. అయితే చాలా మోసం జరిగిపోయింది. మోసమే? ఎలా జరిగిందండి? కవి గారి పేరు మురారి అని చెప్పి మురారి అన్న పేరుతో ఉన్న ఎక్స్రే ఫోటో ఇంకా ఇతర కాగితాలు ఆయన తీసుకొచ్చి నాకు చూపెట్టాడు. అయ్యో, అవి చూసిన ఏ డాక్టర్ అయినా చెబుతాడు మురారి కేసు హోప్లెస్ అని. అయ్యో, ఇదంతా కవి గారి కుట్ర అండి. జమీందార్ గారు, కవి మనకు ద్రోహం చేశాడు. మనని వెరివాడనే చేసి మన చేత డబ్బు ఖర్చు పెట్టించి మన పరువు మర్యాదలు మంటగలిపాడు. మీరంతా పెద్ద. ఏం పెద్దలయ్యా? తన అవసరంగా ఆవేశపడకండి. ఆ భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. మీనే పాపం జరిగింది. అయితే మేమేనా పాపం చేసింది? కవి కదా, ఏదో రాష్ట్రంలో పోనీ గౌరవం చేద్దామని మేము చూస్తే మాకే వెనక్కి పోటు పొడుస్తాం. ఎంత స్వామి ద్రోహో, ఎంత స్వామి ద్రోహో! నువ్వు బతుకుండడమే దేశానికి. అంతే, కవిని చంపి శిలా విగ్రహం నిలబెట్టేద్దాం అంతే. కవిని చంపండి. కవిని నేను చంపుతాను. నీకంటే ఎక్కువ ద్రోహం నాకు చేశాడు కవి. అన్నయ్య ఎవడా? అన్నయ్య దేవుణ్ణి తల్లి. అధ్యక్ష వాత్మీక జరిగిపోతుంది. డాక్టర్ కాగితాలు చూపించి అబద్ధాలు చెప్పింది నేను. నువ్వు మోసం చేయలేదని అందరికీ తెలుసు. మోసం కూడా చేయగల ఆ కవులు. మోసం చేసింది నేను. ఎందుకు చేశాను? పగ సాధించడానికి. కసి తీర్చుకోవడానికి. అసలు కవి గాని ఎవడ పుట్టమన్నాడు? పుట్టిన బడివి చిక్కును మనకుండా మా మాట ప్రకారం నడుచుకో. అది సంగతి. మేము అంటే ఎవరమనుకున్నాం? కళలు కవిత్వాలు కావాలంటూ అఘోరించే అవివేకులం కాదు. మేం చెప్పుకుని సంతోషించడానికి ఇదివరకున్న కవులు కళాకారులు కాదు. ఏమండి, నన్నయ్య మావాడు. అవును, త్యాగరాజు అజంతా అమరావతి శిల్పాలు. ఇంకా మేము దద్దమ్మల వేసే మాత్రమే. కవి కళాకారుడు బతికున్న నాళ్ళు చస్తారు, చచ్చాక మాదై ఉంటే బతుకుతారు. అలాంటి మా ఆచారాన్ని అవమానిస్తామను. ఎంతో మంది గొప్ప గొప్ప కవులు కళాకారులు బతికున్న నాళ్ళు మా సెలవు కొద్దీ దరిద్రంలో శిఖరాగ్రహం అందుకొని మరీ చచ్చిపోయారు. తగలయడానికి డబ్బు లేక అందులో కొందరి శవాలు ఇళ్ల ముందు నిలిచిపోతే పనివాళ్ల చేత ముష్టెట్టించి ఎలాను చచ్చిపోయారు కదా అని సందానిచ్చాము. అది మా ఔదార్యం. మీ కవిత్వం కళా చూసి కావలిస్తే ఊహో అంటాం, కానీ బతికుండగా కాళ్ళచ్చుకున్నా కానీ ఇవ్వం. అది మా పవిత్ర సిద్ధాంతం. మా ప్రజ్ఞని ఆచారాల్ని అవమానించాం, మా ఔదార్యాన్ని సిద్ధాంతాన్ని తెలియకరించాం. నువ్వు బతికుండడమే మన సంస్కృతికి జాతికి కూడా తీరడగల. నువ్వు తమ్ముడిని చెప్పుకోవడం ముందు నాకు మహాపాపం. మహాపాపం, మహాపాపం. గారు కొట్టుకున్నారండి, నూటంటే కూడా రక్తం కప్పుకుంటున్నారు. ఇక మురారి మాట్లాడండి. అతని ప్రాణవాయువులు ఎప్పుడు అనంత వాయువులు కలిసి పోయాడు. శిష్యులు నాటకం విన్నారు. రచన శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీతులు నందూరు సుబ్బారావు, శ్రీ రామ్మోహన్ రావు. ఇందు పాల్గొన్నవారు మురారి శ్రీ కె వెంకటేశ్వరరావు, వాణీనాథం శ్రీ రామ్మోహన్, జమీందారు శ్రీ వేమవరపు శ్రీధరరావు, జనతారావు శ్రీ
ఎల్ శ్రీరామ్మూర్తి, గంప శంకరయ్య, శ్రీ సుబ్బారావు, శఠగోపం, శ్రీ గాడేపల్లి రామయ్య, భైరవమూర్తి, శ్రీ మాగంటి సీతారామశాస్త్రి, డాక్టర్ గంగాజలం, శ్రీ ఎం వాసుదేవమూర్తి, హనుమంతరావు, శ్రీ ఏబి ఆనంద్, పరంధామయ్య, శ్రీ విఎస్ నారాయణమూర్తి, జానకి, శ్రీమతి ఎం నాగరత్నమ్మ. భారతదేశంలో రేడియో ప్రసారాల స్వర్ణోత్సవ సందర్భంగా ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.